ఆ రోజు నేను మీకు మాట ఇచ్చినా కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితా ఉంది సంగారెడ్డి జిల్లా అంటే అందోల్ నారాయణ్ కేడ్ జహీరాబాద్ సంగారెడ్డి నియోజకవర్గాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది నేను ఈ జిల్లా బిడ్డను మీ కాలాలో చేతిలో పెరిగిన వాడిని నేను చెప్పినాను నాకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది సుమారు 4 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టుకు ఇలా నా చేతితోనే 4000 కోట్లతోని నేనే శంకుస్థాపన చేశాను మంత్రి హరీశ్రావు గారు చాలా క్రియాశీలమైన మంత్రి ప్రజల కోసం అద్భుతంగా పనిచేసేటువంటి ఒక తపన ఉండే మంత్రి ఆయన ఈ జిల్లాలో ఉన్నాడు కాబట్టి మీకు మంచి కార్యక్రమాలు చాలా జరుగుతా ఉన్నాయి నేను హరీశ్రావు గారిని కోరుతా ఉన్నా వీలైనంత తొందరగా 1.5 సంవత్సరం లోపు మీరు అధికారులను కాంట్రాక్టర్లను ఎంబడబడి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఎంపీ గారు మీరు అందరూ కలిసి నీళ్లు గలగల దుంకిపియాలి బ్రహ్మాండంగా నీళ్లు పోవాలి అన్ని ప్రాంతాలలో జైరాబాద్ నారాయణ్ కేళ్ళో అద్భుతంగా సంగారెడ్డిలో అందోల్ నీళ్లు పారాలి అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చాలా అదృష్టవంతుడు నేను గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నా ఇక చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నాం హరీశ్రావు సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నాడు గజ్వేల్కు సిద్దిపేటకు వచ్చిన దానికంటే ఎక్కువ నీళ్లు ఎలా అందోల్ నియోజకవర్గానికి వస్తా ఉన్నాయి ఎక్కడ చూసినా అందోల్ నియోజకవర్గం పచ్చబడేటువంటి పరిస్థితి ఎలా మనకు కనపడతా ఉంది దాదాపు 1,70,000 ఎకరాలకు 4 ప్రాజెక్టుల ద్వారా అందోల్ నియోజకవర్గానికి నీళ్లు రాబోతా ఉన్నాయి చాలా సంతోషం క్రాంతి కిరణ్ అదృష్టం మీరు స్థానిక ఎమ్మెల్యే ఉండాలని చెప్పి గెలిపించుకున్నారు అంతకుముందు అంతా ఫారిన్ ఎమ్మెల్యేలు ఉండేది ఇలా క్రాంతి కిరణ్ ఏం చేసిండో మీ కళ్ళ ముందు ఉంది మంచి యువకుడు ఉత్సాహవంతుడు అదే విధంగా ఇంకా ముందుకు పోవాలి మీ కలలన్నీ పండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా సంగారెడ్డి నియోజకవర్గానికి ఇప్పుడే ప్రభాకర్ గారు చెప్పినారు మెడికల్ కళాశాల ఇస్తామని చెప్పినాం అది మంజూరు చేసినాం పని జరుగుతూ ఉంది నేను ఒక వారం 10 రోజుల తర్వాత కేతకి సంగమేశ్వర దేవాలయానికి నేను వస్తాను ఆ సందర్భంలో సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఫౌండేషన్ కూడా వేసుకుంటాం కేతకిలో దర్శనం చేసుకొని నేను ఇప్పుడు ఇట్లా హెలికాప్టర్లో లాను రోడ్డు మార్గంలో వస్తాను పటాన్ చెరువు మీదకి అక్కడ దాకా పోతామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను